హైకోర్టు సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా మూడు రాజధానులు పెట్టాల్సిన అవసరం లేదు మీరు పెట్టలేరు పెట్టకూడదు అని హైకోర్టు సుప్రీం కోర్టు ఎంత చెప్పినా కూడా ఈ రోజు మీరు బయటికి వచ్చి మేము మూడు రాజధానులు పెడతాము అని చెప్పి ఏదైతే అమరావతి రైతులు చేసే పాదయాత్రలో మీరు డిస్టర్బెన్స్ చేసుకుంటూ వాళ్ళ మీద చెప్పులు బాటిళ్లు ఇష్టం వచ్చినట్టు మీరు అరాచకాలు చేసినా కూడా ఓపిక్గా వాళ్ళు రైతులు భరిస్తున్నారంటే రేపు పొద్దున మీకు ఏ విధంగా రైతులు బుద్ధి చెప్తారనేది కూడా కేవలం అమరావతి రైతులే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతునే వాడు ప్రతి ఒక్కరు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈ రోజు ఎంతసేపు మూడు రాజధానులు రాజధాని మారుస్తామని చెప్తున్నారే తప్ప మీకు ఏదైతే ఎంపీలు ఉన్నారో పార్లమెంట్ లో ఎందుకు దాని గురించి మీరు మాట్లాడట్లేదు? ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మీరు కలవట్లేదు? ఎందుకు మీరు సుప్రీంకోర్టులో మీరు వేసి కొట్లాడట్లేదు? మీరే కేసేస్తారు, మీరే వెనక్కి తీసుకుంటారు. ఇది ఒక పెద్ద డ్రామా, ఒక డ్రామా కంపెనీ లాగా మీరు నడుపుతున్నారే తప్ప ఈ రాష్ట్రాన్ని మీరు దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర పరువు తీసేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నాం. ఈరోజు తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఈ విధంగా తయారైందని చెప్పి కూడా అందరు మనల్ని చూసి జాలి పడే పరిస్థితి తీసుకొచ్చినారు. అంతేకాకుండా ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని మీరేదో ఉద్ధరించినారు, రాయలసీమ రైతులు మీరేదో కాపాడుతున్నారు, రాయలసీమ యువతని మీరేదో కాపాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో రైతులు ఇంకా బతుకున్నారు, రైతులు ఇంకా వ్యవసాయం చేసుకున్న పరిస్థితి ఈరోజు రాయలసీమలో ఉంది అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రాజెక్టుల దయ వల్లనే ఈరోజు రైతులు బాగుపడుతున్నారు, బతుకున్నారు. ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించింది, చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన ప్రాజెక్టులు తెలుగు గంగ గానీ, హంద్రీ నివా గానీ, గాలేరు నగరి గానీ, సోమశిల్ల గానీ, ఇటువంటి ప్రాజెక్టులు ఇంకా బతుకున్నాయి కాబట్టి రైతులు ఇంకా వ్యవసాయం చేసుకొని ఉండగలుగుతున్నారు. లేకపోతే ఫ్యాక్షన్ పేరుతో గానీ, లేకపోతే కరువు ప్రాంతంగా ఉండడం వల్ల గానీ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు రాయలసీమలో ఉండింది. ఈ రోజు రాయలసీమలో ఇంకా పంటలు పండిస్తున్నారంటే దానికి కారణము ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా తెలుసు, మీ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కూడా తెలుసు ఈ రోజు రైతులు ఎక్కడ ఎవరు వల్ల బాగుపడినారు అని చెప్పి. అంతేకాకుండా ఈరోజు తెలుగు గంగ నీళ్లు ఏవైతే కాళహస్తి నుంచి తిరుమల కొండకి చేర్చిన ఘనత ఎవరిదని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు ఆ విషయం అన్నా తెలుసా? ఈరోజు తెలుగు గంగ నీళ్లు తిరుమల కొండకి ఎక్కుతున్నాయి, అక్కడ భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీటి సమస్య లేకుండా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముచ్చుమరి గాని, గండ్లేరు గాని, వేదవతి గాని, హంద్రీ నివా గాని ఈ ప్రాజెక్టులన్నిటికీ నిధులు అవసరం అని చెప్పి గత ప్రభుత్వంలో జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దానికి ఫండ్స్ ఇవ్వలేదు, దాని ఊసే ఈ రోజు రాయలసీమ వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరు కూడా దాన్ని ఆ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడట్లేదు. ఈరోజు గుండ్రేవుల ప్రాజెక్టు నిజంగంటే ఆ గుండ్రేవుల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు జీవో ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి దాదాపుగా 2,300 కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నిజంగంటే మీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ఆలోచన ఉంటే, ఆ చిత్తశుద్ధి మీకు ఉంటే ఆ గుండేవుల ప్రాజెక్టు మీరు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. కానీ ఇంతవరకు రాయలసీమకు సంబంధించిన ఏ ఒక్క ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ, కింద స్థాయి నాయకులు గానీ ఆ గుండేవుల ప్రాజెక్టు గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. అంతేకాకుండా కేవలం ఈ గుండేవుల ప్రాజెక్టు వల్ల కేవలం కర్నూలు ప్రాంతంలో ఉన్న రైతులే కాదు, కడప ప్రాంతంలో ఉన్న రైతులు కూడా బాగుపడడానికి అవకాశం ఉండింది. కానీ కేవలము ఈ గుండేవుల ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ అని ఇప్పుడు టేకప్ చేస్తే దానికి మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని ఒకే ఒక నీచమైన ఆలోచనతో ఈ రోజు మీరు ఆ ప్రాజెక్టులు కూడా మొదలు పెట్టట్లేదు. ఇది చాలా స్పష్టంగా అందరికి కూడా అర్థమవుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కేవలం ప్రజల పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్ష సాధించడానికే వీళ్ళు అధికారంలోకి వచ్చినట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసము, రైతుల కోసము, మహిళల కోసము, యువత కోసము ఈరోజు అధికారంలోకి వచ్చినట్టుగా కూడా ఎక్కడ కూడా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోయినారు. అంతేకాకుండా ఈరోజు హంద్రీ నివా డైవర్షన్ ద్వారా 68 ప్రాజెక్టులకి, 68 చెరువులకి నీళ్లు అందజేసే ప్రాజెక్టులు దాదాపుగా 250 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేదు. ఆ రోజు కె కృష్ణమూర్తి గారు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారితో శాంక్షన్ చేయించుకున్నారు. ఇంతవరకు దాని ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి కూడా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, లేకపోతే వాళ్ళ మీద దాడులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోరు ఎత్తడానికి కూడా భయపడుతున్నారు.
ఆ విధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి తయారైంది. అంతేకాకుండా రాయలసీమలో ఈరోజు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో సీడ్ హబ్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎయిర్పోర్ట్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ప్లాంట్ పెట్టింది కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ప్రాజెక్టులన్నీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ప్రతి ఒక్కటి రాయలసీమకు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. మీ హయాంలో జరిగింది కేవలము మీరు భూమి పూజ చేసేదానికి సరిపోయింది తప్ప ఏ ఒక్క ప్రాజెక్టులకు మీరు కంప్లీట్ చేయలేకపోయినారు. ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినా మీరు ఏదైతే సంస్థలని మీరు పేరు మార్చుకుంటున్నారే తప్ప మీ కొద్దీ మీరు కొత్తగా ఏమన్నా ప్రాజెక్టులు పెట్టినారా? మీ కొద్దీ మీరు ఏదైనా స్థాపించినారా? ఎప్పుడు చూడు తీసేయడం, కట్ చేయడం, పీకేయడం ఇవి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే విధంగా రైతుల్ని ఆదుకోవడానికి, రాయలసీమ రైతుల్ని ఆదుకోవడానికి ముచ్చుమరి పంపులను డైవర్షన్ చేసి కేసీ కెనాల్ రైతుల్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. కర్నూలుకి హైకోర్టు హైకోర్టు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, హైకోర్టు మీరు ఇవ్వండి, దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ హైకోర్టు కాకుండా ఈరోజు మీరు కర్నూలు జిల్లాకు కానీ అనంతపూర్కి కానీ కడపకు కానీ చిత్తూరుకు కానీ ఏమి ఇవ్వగలుగుతున్నారు? రాయలసీమ జిల్లాలకి మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు? ఏమి ఇచ్చినారు ఇప్పటి వరకు? లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి అవన్నీ కూడా డైవర్షన్ చేశారే తప్ప ఏ ఒక్కటి కూడా ప్రాజెక్టు మీరు పూర్తి చేయలేదే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాకి ఆళ్ళగడ్డకు వచ్చి అంత పెద్ద రైతులకు సంబంధించిన మీటింగ్ పెడితే రైతులకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు, రైతులకు సంబంధించిన ఇబ్బందుల గురించి మాట్లాడలేదు, రైతులకి రావాల్సిన భరోసా సరిగ్గా రావట్లేదు అని దాని గురించి మాట్లాడలేదు. ఏదైతే ఆళ్ళగడ్డ ప్రాంతంలో నంద్యాల జిల్లాల ప్రాంతంలో ఉన్న రైతులకు సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడలేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే తప్ప మీరు చేసింది ఏందని చెప్పి కూడా మీరు ప్రజలకు చెప్పాలి కదా. ఈరోజు ఎంతసేపు ఉన్నా మీ చుట్టుపక్కల ఉన్న మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు భజన చేస్తున్నారే తప్ప రాయలసీమ రైతులకు మీరు ఏం చేస్తున్నారు? మీ దగ్గర నోరిప్పాలంటే మీ అపాయింట్మెంట్లు దొరక ఎమ్మెల్యేలు గార్దలు కాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తున్నారు, దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఏది చెప్తే, ఏది అనౌన్స్ చేస్తే అదే ఇంకా ఫైనల్. నోరిప్పి మాకు ఇది కావాలని అడిగే నాదుడు లేడు. అంతేకాకుండా మీకు 31 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు వాళ్ళని ముందుకు పెట్టకుండా మీరు ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళతో రాజీనామా చేసి మీరు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ఆ రోజు నరేంద్ర మోదీ గారు వచ్చి ఏదైతే అమరావతి రాజధానిగా ఉండాలని శంకుస్థాపన చేశారో ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా అమరావతియే క్యాపిటల్ అని చెప్తున్నారు కదా. మీరెందుకు డైవర్ట్ అయినారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ రోజు మీరు తప్పకుండా మేము స్వాగతిస్తున్నాము, అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి మీరు స్వాగతించలేదా? మీరు ఒప్పుకోలేదా? మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చినారు? ఎన్నికలకు ముందు ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళు, గతంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు, ఇదే రాజధాని అని చెప్పి చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట మారుస్తున్నారు? ఈ దీనిలన్నిటికీ ప్రశ్నిస్తే కేసులు పెడతారు. దీని దగ్గర సమాధానం లేవు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్. మూడు రాజధానులు ఎవరికి కావాలండి? మూడు రాజధానులు, ఒక రాజధానిలోనే మీరు పనులు చేయలేకపోతున్నారు. భూములు ఇచ్చిన రైతులు మీరు రోడ్డు మీదకి లాగినారు, వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేస్తున్నారు. రైతు ఎక్కడన్నా రైతే, అది ఆలగడ్డ రైతైనా అమరావతి రైతైనా అక్కడి నుంచి ఇక్కడ వరకు అందరు రైతులే. ఒక్క రైతుని ఇబ్బంది పెడితే మిగతా రైతులు స్పందించరా? మిగతా రైతుల మీద మీ మీద ఎటువంటి ఆలోచన వస్తుందో మీకు, మీరు ఆలోచన చేయరా? తప్పకుండా ఈసారి వచ్చే ఎన్నికల్లో రైతులు పెద్ద స్థాయిలో ముందుకొచ్చి మీకు బుద్ధి చెప్తారు, ముఖ్యంగా రాయలసీమ రైతులు. ఎందుకంటే రాయలసీమకి అభివృద్ధి చేస్తాము, రాయలసీమకి నీళ్ళు ఇస్తాము, రాయలసీమ రైతులను ఆదుకుంటున్నామని చెప్పి ఒక సెంటిమెంట్ తో మీరు ఆడుకుంటున్నారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతము రాయలసీమకి హైకోర్టు ఇస్తే అడ్డుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. రాయలసీమకి మీరు హైకోర్టు ఉన్నా కూడా కావాల్సిన ప్రాజెక్టులు కావాలా, రైతులకి నీళ్లు కావాలా, మహిళలకి రక్షణ కావాలా, యువతకి ఉద్యోగాలు కావాలా? హైదరాబాద్ కి పోతే ఎంతో మంది కర్నూలు జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు ఎంతో మంది హైదరాబాద్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నాం,
మీరు ఏదైతే అవాస్తవాలు చెప్తున్నారో, ప్రజల్ని విడగొట్టి ఈరోజు రాష్ట్రాన్ని మీరు నాశనం లేపుతున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల రాజకీయంగా మీరు ఏదైనా మమ్మల్ని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ ఈరోజు ప్రజల్ని బలి చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని మీరు బలి చేస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ ఏకమయ్యి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు, ఆయన ముఖ్యమంత్రి అవుతారు, మేమందరం కూడా గెలిచి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందని మళ్ళీ ప్రజలకి నమ్మకాన్ని కలిగిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.